నమస్తే నేను నరేష్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ చైర్మన్స్ కార్యక్రమానికి స్వాగతం హుజరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి వడ్ల రాజకీయంపై ఇంకా దుమారం కొనసాగుతున్న ఈ సమయంలోనే తాజాగా మండలి ఎన్నికలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు మండలి అవకాశం సీఎం కేసీఆర్ గారు కల్పిస్తున్నారు అన్న నేపథ్యంలోనే కొన్ని రోజుల తర్వాత మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే సిద్దిపేట కలెక్టర్గా నిన్న మొన్నటి వరకు పనిచేసిన వెంకట్రామరెడ్డికి మంత్రి అవకాశం దక్కుతోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే అసలు ఎందుకు హుజరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా మనం చూడాల్సి ఉంటుందా లేకపోతే అసలు ఎందుకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఏరి కోరి కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఎందుకు సీఎం కేసీఆర్ గారు క్యాబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అన్న అంశంతో పాటు వడ్ల రైతులు తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు అన్న ఈ రెండు అంశాల మీద ఈరోజు వ్యూ కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా రాజ్ న్యూస్ చైర్మన్ అర్థం రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు సార్ నమస్తే అండి ఎట్లా చూడాలి సార్ సిద్దిపేట కలెక్టర్ టాపిక్ ఆఫ్ ది టౌన్గా మారారు ఆయనకు త్వరలో క్యాబినెట్ అవకాశం దక్కుతుంది పార్టీలో చేరక మునిపే ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు క్యాబినెట్లోకి కూడా ఆయనను తీసుకునే అవకాశాలు అంటా ఉన్నారు ఎట్లా చూడాలి మనం మనము గతం నుంచి ఒక విషయం చెప్తా ఉన్నాం హుజరాబాద్ ఎన్నికల ముందు అనేక చర్చలలో ఒక విషయం చెప్పినాం మనం ఈ హుజరాబాద్ ఎన్నిక అనేది రాష్ట్ర రాజకీయాలను మారుస్తుంది రాష్ట్ర రాజకీయ గతిని కూడా మారుస్తుంది అని చెప్పినాం హుజరాబాద్ ఎన్నికకు ముందు రాజకీయము హుజరాబాద్ ఎన్నిక తర్వాత రాజకీయం అనేటువంటిది ఒక లైన్ ఒక లైను వచ్చేస్తుంది రాష్ట్ర రాజకీయాలలో మొత్తం కూడా కేసీఆర్ యొక్క ఆలోచనలన్నీ కూడా హుజురాబాద్ ఎన్నికల తర్వాత పూర్తిగా ఆయన ఆలోచన విధానమే మారిపోయింది రాష్ట్రం మీద ఆయన అయోమయంలో గందరగోళంలో ఆత్మరక్షణ ధోరణిలో ఒక భయంలో ఉన్నట్టు కనబడతా ఉన్నది హుజురాబాద్ ఎన్నికను మరి అంటే ప్రజలలో నుంచి వెళ్ళి చెరిపేయడానికి ఆయన యొక్క ఓటమిని చెరిపేయడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు హుజురాబాద్ ఓటమి అనేటువంటిది కేసీఆర్కు ఇక మింగుడు అన్నటువంటి అంటే మామూలుగా కాదు ఇంకా జీర్ణించుకోలేకపోతుంది జీర్ణించుకోలేనటువంటి అంశం తయారైపోయింది ఎందుకంటే కేసీఆర్ యొక్క శక్తి యుక్తులు కేసీఆర్ యొక్క బలం అంతా కూడా హుజరాబాద్లో ప్రయోగించాడు కుట్రలు కుతంత్రాలు ఏది ఆ ఆలోచన ఆయనకు వచ్చేస్తే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఉపయోగించాడు ఆయన ఓటం చెందిండు అందుకే ఆయనకు భయం పట్టుకున్నాడు వాస్తవానికి దళిత బంధు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దళిత బంధు స్కీమ్ ఉందో రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఆ ఎన్నికకు ఒక ఆరు నెలల ముందో లేకపోతే రెండు నెలల ముందో అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ఓకే ఈసారి ఎన్నికలలో ఏ రకంగా గెలుస్తా అనేటువంటి స్కెచ్లల్లో పోయినసారి ఎట్లయితే రైతు బంధుని తీసుకొచ్చి ఎన్నికలకు ముందు సక్సెస్ అయ్యిందో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును తీసుకొచ్చేసి సక్సెస్ అవుతా అనేటువంటి ఆలోచనలో ఉండాలి ఎందుకంటే హుజరాబాద్ ఎన్నికలల్లో దళిత బంధు డబ్బులు వేసినట్టే వేసి ఎస్ఎంఎస్లు పంపి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో కూడా దళిత బంధు డబ్బులు వేసినట్టే వేసి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఎస్ఎంఎస్లు వాళ్ళకు చూపించేసి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గెలుస్తేనే టీఆర్ఎస్ గెలుస్తేనే మా దళిత బంధు అమలవుతుంది అనేటువంటి ఒక భయాన్ని నింపి ఓట్లు ఎంచుకొని అనేటువంటి ఒక వ్యూహ రచనతోటి ఉండే కానీ అనుకోకుండా వచ్చినటువంటి హుజరాబాద్ ఎన్నికలలో గెలుపు ఆ సమయంలో ఖచ్చితంగా టీఆర్ఎస్కి అవసరమై అక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఎదుర్కోవడం దృష్ట్యా ఇంకా అప్పటి కోసం ఆపుకున్నటువంటి ఏదైతే పాశుపదాశ్రమం ఉంటుందో దాన్ని హుజరాబాద్ ఎన్నికల్లోనే ఉపయోగించక తప్పలేదు అయినా కూడా ఓటమి ఇక ఆయనకి ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే రాజకీయ స్థితిగతులను మార్చాలి ఇప్పుడు ఎట్లాగో నేను మంచోడు కాదని ప్రజలు అనుకుంటున్నారు ఎట్లాగో నన్ను నమ్మతలేరు కాబట్టి నేను మంచోడు కానప్పుడు ఎదుచోడు ఎందుకు మంచోడు కావాలి ఓకే ఎదుటోడిని కూడా మంచోడు కాదనేసి ప్రజలకు చూపించుదాం అప్పుడు ఇద్దరు ఇట్లల్లో నువ్వు చెడ్డోని నేను చెడ్డోని ఇద్దరు చెడ్డోడ్ల ఎవడు మంచోడో ప్రజలు నేర్చుకుంటారు అనేటువంటి కొత్త వ్యూహాన్ని కేసీఆర్ తెర ముందుకు తీసుకొచ్చు ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే మనం మంచులం కాము అనేసి ప్రజలు అనుకుంటున్నప్పుడు ఇక లోకంలో ఎవడు మంచోడైతే నాకేంది ఎవడు చెడ్డోడైతే నాకేంది అందరినీ చెడ్డోళ్ళం చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఈ రకమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు కేసీఆర్ అదే వ్యూహంతో పోతా ఉన్నాడు అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద పడ్డాడు ఇదే సమయంలో ఇప్పుడు కీలకంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు జరిగాయి మళ్ళీ అది కూడా హుజరాబాదు చుట్టే తిరుగుతూ ఉన్నది ఓకే హుజరాబాద్ ఎన్నిక చుట్టే తిరుగుతూ ఉన్నది హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజు వర్గాలలో బలమైనటువంటి బీసీ నాయకుడు ముద్రాజుల కుటుంబాలలో వాళ్ళు తమ నాయకునిగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ముద్రాజుల కుటుంబాలలో ఈరోజు ఈటల రాజేందర్ ఫోటో పెట్టుకుంటున్నారు ఓకే తమ నాయకుడు మా ఈటల రాజేందర్ అనేటువంటి భావన మొత్తం కూడా తెలంగాణ ముద్రాజ్ సమాజంలో జాతిరత్నంగా భావిస్తుంటారు మా వాళ్ళు జాతిరత్నంగా భావిస్తూ ఉన్నారు నిజానికి ఇది వచ్చేసింది ఈటలు గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన ఏ మారుమూల ప్రాంతంలో ముదురాజులు ఉన్నా కూడా వాళ్ళు పటాకులు కాచుకున్నారు వాళ్ళ చేతనంత స్వీట్లు వంచుకున్నారు వాళ్ళ కులంలో ఒక దేవుని పండుగ చేసుకున్నట్టు చేసుకున్నారు మా కులం గెలిచింది అనేటువంటి పండుగ చేసుకున్నారు అంటే ఆ స్థాయికి ఈటల రాయందరూ ముదురాజు వర్గంలో వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఏమైందంటే ప్రతి నియోజకవర్గంలో ఈ ముదురాజుల ఓట్లు దాదాపు ముప్పై వేల పైచికులకే ఉన్నది మినిమం ముప్పై వేల ఓట్లు ఉన్నాయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోనే నలభై వేల ఓట్లు ఓట్లున్నాయి సిద్దిపేట నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఉన్నాయి నర్సాపూర్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది వేల చిల్లర ముదురాజుల ఓట్లున్నాయి ఈ రకంగా ముదురాజు ఓట్ బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి రేపు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు మన ఇటల రాజేందర్ గారు అనేటువంటి ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆగమేఘాల మీద రాజ్యసభ సభ్యుడైనటువంటి బండా ప్రకాష్ని రాజ్యసభ సభ్యుడైనటువంటి బండా ప్రకాష్ ఆయన కూడా ముదురాజు బిడ్డ ఆయనను అక్కడ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీని చేసి రేపు ఖచ్చితంగా మీరు చూడండి మినిస్టర్ని చేస్తాడు ఆయన ఓకే అంటే ముదురాజులలో వెంటనే ఇప్పుడు కేసీఆర్కు రాజకీయ అవసరం పడింది ముజురా ముదురాజు బిడ్డను ఇంకొకరిని కూడా కేసీఆర్ తీసుకొచ్చి మా కోసం ఇచ్చిండు కేసీఆర్ మా దాంట్లో ఇంకో జాతి రత్నాన్ని తయారు చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము అందరం కూడా ఈరల రాజేందర్ వైపే ఉండాల్సిన అవసరం లేదు కేసీఆర్ కూడా ముదురాజుల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి కేసీఆర్కు ముదిరాజుల మీద ప్రేమ ఉన్నది ఆ ప్రేమను మనం అందరం కూడా ఆలోచన చేయాలి కాబట్టి బండప్రకాష్ రూపంలో మనం కూడా ఇంకో జాతి రత్నాన్ని చూసుకోవాలి అనేటువంటి మానసిక స్థితిని తెలంగాణ ముదురాజ్ సమాజంలో కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓకే అందుకే ఆగమయగాల మీద బండప్రకాష్ని రాజ్యసభ సభ్యుని ఉన్న వాడిని రాజీనామా చేపించేసి ఇక్కడికి తీసుకొచ్చేసి ఎమ్మెల్సీని చేస్తూ ఉన్నాడు అంటే మనకు స్పష్టమైపోతుంది అంటే ఏ జరిగినా హుజరాబాద్ ఎన్నిక ఓటమి తర్వాత కేసీఆర్ ఏం చేయాలనో ఆలోచించుకుంటా ఉన్నాడు అదే సమయంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ ప్రగతి భవన్లో పెట్టినప్పుడు ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి ఒక పది రోజుల క్రితం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏ మా మీద ఈడీలు రైడ్ చేస్తారా నన్ను జైల్లో పెడతారా నన్ను ఆగం చేస్తారా తెలంగాణ అంతా అడ్డు అట్టుడుక్తుంది అంటుకుంటుంది అని అవును అన్నటువంటి మరుక్షణమే అరే ఎందుకు ఈ కేసీఆర్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అరెస్టులు ఈడీ రైడ్స్ గురించి ఎందుకు ప్రస్తావన వస్తూ ఉన్నది ఏమైనా జరుగుతున్నదా అంతర్గతంగా అనేటువంటిది ఆలోచన చాలామంది ప్రజలకు వచ్చింది మేధావర్గంలో కూడా వచ్చింది సిద్ధిపేట కలెక్టర్ ఆయన పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పుకునేటువంటి సిద్దిపేట కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేశాడు ఆయన అటు రాజీనామా చేసుడు ఇటు ఆమోదించుడు అన్ని క్షణాలలో అయిపోయినాయిడ్ అంత చాలా ప్రీప్లాన్డ్ స్క్రిప్ట్ చాలా చాలా అంటే చాలా ప్రిపేర్ స్క్రిప్ట్లు క్షణాలలో అయిపోయినాయి అసలు ఆయన రాజీనామా చేసి ఆమోదించిన అని అంటే ఈవెన్ మీడియాలో ఉన్న మనమే వచ్చినటువంటి న్యూస్ని చూస్తా ఉంటే నమ్మశక్యం కాలేకపోయినా అవును మనకు పక్కా న్యూస్ వస్తున్నా కూడా మనం నమ్మశక్యం కాని విధంగా చూసినాం అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది ఒక జిల్లా కలెక్టరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా పనిచేసిండు మొత్తం అప్పుడు తెలంగాణ సమాజానికి ఎంత నష్టం చేయాలనో అంత నష్టం చేసి చంద్రబాబు ఆడమన్న ఆట ఆటలన్నీ ఆడిండు అనేటువంటి విషయంలో వెంకట్రామరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఆయన ఎటు ఎటు జరిపితే అటే రైతులు పోవాలి ఆయనతో మాట్లాడుకోవాలి సెటిల్ సెటిల్ చేసుకోవాలి అట్లా చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి సేమ్ టైంలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్కి ఆయననే ఇన్ఛార్జిగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణలో ఈ మొత్తం అలైన్మెంట్ చేసేదాని విషయంలో వెంకట్రామరెడ్డి గారిదే ప్రధాన పాత్ర ఆ సమయంలో భూములు ఎక్కడెక్కడ కొనాలనో ఆయన డిసైడ్ చేసేసుకొని ఏ రకంగా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయని అంటే లేదంటే నీ దాంట్లోకి వెళ్ళి దారిపోతుంది బెదిరించడం నీ దాంట్లోకి వెళ్ళి దారిపోతుంది మేము ఏదన్నా ఒకటి మా మేనేజ్ చేసుకుంటే ఎంతో కొంత కమ్మేసాయండి అని అట్లా ఈ రోజు నాడు ఆయనకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక యాభై వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి యాభై వేల కోట్లు యాభై వేల కోట్ల ఆస్తుల కంటే తక్కువ లేవు ఆయనకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సిద్దిపేట జిల్లాను సర్వనాశనం చేసిండు ప్రాజెక్టుల పేరు మీద అక్కడ కట్టినటువంటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ కానీ అనంత సాగర్ అనంతసాగర్ ప్రాజెక్టు కానీ మల్లన సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ ఇట్లాంటి అన్ని గౌరెల్లి ప్రాజెక్ట్ కానీ భూములలో భూసేకరణ వల్ల పెద్ద ఎత్తున అవగతలు జరిగినాయి తీవ్ర ఆరోపణలు వచ్చినాయి తీవ్ర ఆరోపణలు వచ్చినాయి అంటే ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో అనుకూలంగా వ్యవహరించిండు అదే సమయంలో ఆయన మీద ఇంకా ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్కు బినామీ అన్నటువంటిది ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్లు చుట్టుపక్కల ఈయనకి ఎన్ని ఏ రకంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయో కేసీఆర్కి తెలుసు కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి దగ్గర ఆస్తులు పెట్టుకుంటే ఎవరికి అనుమానం రాదు ఎవరికి అనుమానం రాదు అందుకు ఆయన యొక్క భక్తి ఆయన యొక్క విధేయత ఏ రకంగా ఉంటుందో కేసీఆర్కి తెలుసు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఎట్లుండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పార్టీ ఎట్లుంటే ఉంటుండే కేసీఆర్ ఉంటే కేసీఆర్ పార్టీ ఎట్లుంటుంది అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈయన విధే ఏ రకంగా ఉంటుంది ఈయన ఈయన యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఎట్లుంటుంది ఈయనకు తెలుసు ఎట్లా మేనేజ్ చేస్తాడు ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఈయనైతేనైనా కరెక్ట్ బినామీ అనేటువంటి విషయంలో కేసీఆర్ అని నమ్మినట్టున్నాడు అత్యంత భయంకరమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఏమో నీకు ఆ కలెక్టర్ యొక్క అవసరం పడ్డది ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వానికి ఆ కలెక్టర్ యొక్క సేవలు ఏమి అవసరం పడ్డాయి ఆయనను కూడా మినిస్టర్ చేస్తారు చూడండి ఆయన పక్క రెవెన్యూ శాఖ మినిస్టర్నే చేస్తాడు ఎందుకంటే హైదరాబాద్లో విలువైనటువంటి భూములు తెలంగాణ రాష్ట్రంలో విలువైన భూములు ఏ రకంగా రెగ్యులరైజ్ కానివి రెగ్యులరైజ్ కేసీఆర్ అనుకున్న అనుకున్న వాళ్ళకి లేకపోతే ఈ ప్రభుత్వం అనుకున్న వాళ్ళకి రెగ్యులరైజ్ ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేయడానికి ఈయనే ఆ ఉపాయాలు కానీ లేకపోతే ఆ రకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో విధేయక ఇంప్లిమెంట్ చేయడంలో వెంకట్రామరెడ్డి మించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఇప్పుడు కేసీఆర్ లేరు ఎందుకంటే ఆయన భూసేకరణ విషయంలో మొత్తం సిద్దిపేట జిల్లాలో ఎంత అనుకూలంగా వ్యవహరించిండో ఆ భూముల విషయంలో ఎంత చాకచక్యంగా వ్యవహరించిండో ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేసిండ్రో అదంతా కూడా కేసీఆర్కు చాలా బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు భూముల వ్యవహారంలో కేసీఆర్కు వేల కోట్లైనటువంటి ఆస్తులను ఏ రకంగా కన్వర్ట్ చేసి ఏ రకంగా మజ్జిగా అంటే ఆయన అనుకున్న వ్యక్తులకు కట్టబెట్టడంలో ఈ ఎట్లా ఈయన ఎట్లా వాడుకోవాలో ఆయన స్కెచ్ చేసి ఇప్పుడు ఈయన ఈయనను ఎమ్మెల్సీగా తీసుకోవచ్చు రైట్ మీరు చూడండి పక్క ఆయన రేపు రెవెన్యూ మినిస్టర్ని చేస్తారు రైట్ అయితే సార్ ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఆ శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది ఈ సిద్ధి సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి మీరన్నట్లుగా ఈ భూసేకరణలో కానీ ఈ భూ లావాదేవీల్లో కానీ అమ్యామ్యాల్లో కానీ విశేష పరిజ్ఞానం ఉంది విశేష అనుభవం ఉంది కాబట్టి అటువంటి సేవలు వినియోగించుకోవాలనుకుంటే మంత్రిని చేయాల్సిన అవసరం ఏముంది వేరే రకంగా కూడా వినియోగించుకోవచ్చు కదా ఇంకా మంత్రి అయితే ఏంటంటే ఈయన 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 మీదకి ఈయన ఈయన చేతికి మట్టి ఎంటకుండా వెంకటరామరెడ్డి నెత్తి మీద పెట్టి మొత్తం కొడతాడు ఓకే వెంకటరామరెడ్డికి ఒక ఆఫీసర్గా మేనేజ్ చేయడం ఎట్లనో బాగా తెలుసు అంటే లీగల్గా ప్రజలు రేపు పొద్దున దొరకకుండా వెంకటరామిరెడ్డి దాన్ని స్టడీ చేయడంలో కానీ దాన్ని మేనేజ్ చేయడంలో కానీ దాన్ని అమలు చేయడంలో కానీ ఆయన ఆయన సిద్ధహస్తుడు కాబట్టి ఆయన నట్లు బిలీవ్ చేస్తుండ చేసినా కూడా వెంకట్రామరెడ్డి మన చేతికి మట్టడంకుండా మనం చేయించుకోవచ్చు వెంకట్రామ్ రెడ్డి కూడా అట్లనే చేస్తాడు ఓకే రెడ్డి కూడా ఈరోజు సిద్దిపేట జిల్లాల అంత సేకరణ దాదాపు అరవై వేల ఎకరాల భూ సేకరణలో ఎన్నో అవగతలు జరిగినాయి అవును సార్ ఎన్నో అవగతలు జరిగినాయి దాని మీద నిజంగా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే కోట్ల రూపాయల అక్రమ అక్రమ సంపాదన అంటే అక్రమంగా వీళ్ళందరూ డైవర్ట్ చేసినటువంటి నిధులన్నిటి కూడా నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది సమాజానికి తెలిసిపోతుంది ఎంత దాంట్లో అన్యాయం చేసి ఉంటారని అంత బాగా అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఇస్తే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసిండు కాబట్టి ఇప్పుడు రాష్ట్రం అంత అప్ప చెప్తా ఉన్నాడు కేసీఆర్కి ఎప్పుడు కూడా పైలట్ ప్రాజెక్టులు ఏడు చేయడం అలవాటు సంక్షేమ పథకాలు చేసిన పైలట్ ప్రాజెక్ట్ అంటాడు అట్లా భూసేకరణ విషయంలో మేనేజ్ చేయడం అనేటువంటి విషయంలో వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లాను ఒక పైలట్ ప్రాజెక్టుగా చూ చేసిండు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఆయనకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఓకే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఓకే కాబట్టి ఆ వేల కోట్ల ఆస్తులను తక్కువ ధరలకు అనుకూలమైనటువంటి విధంగా ఇప్పుడు ఈయనకు వివిధ కంపెనీలు ఉన్నాయి వీళ్ళ కంపెనీలకు కూడా అన్నింటికి అనుగుణంగా వాటిని ఏ రకంగా మళ్లించాలి భూములను ఎట్లా మళ్లించుకోవాలనే దాంట్లో ఈ స్కీమ్ ఆ స్కామ్ దానికోసమే ఈరోజు వెంకట్రామిని తీసుకొచ్చాడు రెడ్డి యొక్క అవసరం చెప్పు తెలంగాణ సమాజానికి ఏముంది ఎంతమంది ఉద్యమకారు లేరు నీ దాంట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు ఇలా వాళ్ళ రెడ్డి సామాజిక వర్గంలోనే రెడ్డి సామాజిక వర్గంలోనే ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు నీకు ఎమ్మెల్యేలు లేరా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా వాళ్ళందరినీ కాదని ఇలా నువ్వు కలెక్టర్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే ఆయనకు కూడా ముందస్తుగా వెంకట్రామరెడ్డి గారికి కూడా ముందస్తుగా ఆయనకు నిన్ను మినిస్టర్ని చేస్తా అంటేనే కలెక్టర్ గిరికి రాజీనామా చేస్తాడు ఆయన ఓకే ఓకే ఎమ్మెల్సీ కలెక్టర్ కంటే పెద్దది కాదు కదా అవును సార్ ఇట్లాంటి పది మంది ఎమ్మెల్సీలు అన్నాడు ఉసులు పెట్టి మాట్లాడతాడు కలెక్టర్ అట్లాంటి కలెక్టర్ ఒక ఎందుకు ఓడగొట్టుకుంటుండే మంత్రి పదవి ఇస్తా అంటే ఆయన ఓడగొట్టుకున్నాడు రైట్ సార్ అంతే కేసీఆర్ మూర్ఖ పాలన కేసీఆర్ మార్కు పాలన ఈరోజు బండప్రకాష్ విషయంలో కానీ ఈరోజు వెంకటరామరెడ్డి విషయంలో కానీ కౌశిక్ రెడ్డి విషయంలో కూడా కౌశి కౌశిక్ రెడ్డి నిజాయితీ పరుడు కాదు కౌశిక్ రెడ్డి క్రిమినల్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు చెప్పారు స్వయానల్ కేసులు ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన ప్రవర్తన మంచి లేదు ఈరోజు అట్లాంటి నువ్వు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్సీ ఎందుకు చేస్తున్నావు అంటే మళ్ళీ ఈటల రాజేందర్ గారి దృష్టి పెట్టుకొని ఓకే ఈ మళ్ళీ ఈటల రాజేందర్ గారిని దృష్టిలో పెట్టుకుని నేను ఎల్సిన చేస్తాను అంటే సరే ఇది ముందు నుంచి వ్యూహమున అనుకోగానే ఒక దగ్గర ఫెయిల్ అయినప్పుడన్నా వెనక్కి దగ్గాలి కదా మీద ఆరోపణలు ఉన్నాయి మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద వేసినటువంటి ఆయనకున్న చరిత్ర ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఎలా మళ్ళీ తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి నీ పార్టీలను ఎక్కిస్తాయి ఏమన్నంటే నేమో తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అంటాడు అంటే మా తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అంటాడు పక్కకు చూస్తే ఒక్క ఉద్యమకారుడు ఉంటాడు ఉద్యమకారులకు అడుగు అడుగునా మోసం చేస్తాం అంటే సార్ ఇప్పుడు అధికారం మొత్తం ఒక చోట కేంద్రీకృతం కావద్దని మన రాజ్యాంగంలో పాలకులుంటారు దాని తర్వాత ప్రభుత్వ అధికారులు ఉంటారు జ్యుడిషియరీ ఉంటుంది అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ విధానంలో ఇట్లా ఉంటుంది అరేంజ్మెంట్స్ ఉంటాయి రాజ్యాంగం కల్పించింది కానీ తెలంగాణకు వచ్చేసరికి ఏకంగా నిన్న మొన్నడవర్ కలెక్టర్గా ఉన్న వ్యక్తిని గంటల్లోపు రాజీనామా చేయించి ప్రభుత్వంలో మీరన్నట్లుగా మీరు అంచనా వేస్తున్న నిజమైతే నేడో ఆయన మంత్రిగా ఉంటారు ఇట్లా ఉంటే అసలు నిజంగా కలెక్టర్లను ప్రజలు నిజంగా విశ్వసిస్తారా నమ్ముతారా ఇప్పటికే తెలంగాణ సమాజంలో ఎవరి మీద నమ్మకం లేదు అసలు ఆఫీసర్ల మీద నమ్మకం లేకుండా పోయింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే అసలే నమ్మకం లేకుండా పోతా ఉన్నారు ప్రజలకు ఎందుకంటే మీరు ఎవరైతే ఇప్పుడు రిటైర్డ్ అవుతూ ఉన్నారో హై లెవెల్లో సిఎస్గా రిటైర్డ్ అయ్యేటోళ్ళు డీజీపీగా రిటైర్డ్ అయ్యేటోళ్ళు వాళ్ళు అందరినీ మళ్ళీ సలహాదారుగా పెట్టుకుంటా ఉన్నాడు అంటే నాకు విధేయతగా నాకు విధేయతగా నాకు బానిసగా ఎవరు పనిచేస్తారో వాళ్ళకెప్పుడు కూడా నేను అండగా ఉంటా నేనుంటా వాళ్లకు అనేటువంటి వాతావరణాన్ని గతంలోనే సృష్టించాడు ఓకే ఇప్పుడేం సృష్టించిండు అని అంటే ఏ ఆఫీసర్ అయినా నా కాళ్ళకు మొక్కి బానిసగా నా దగ్గర ఉంటే నేను ఎవరికైనా నేను అండగా ఉంటా అనేది ఇంకొకసారి సంకేతం అంటే నాకు విధేయతగా ఉంటే నేను ఏ రకంగా చూసుకుంటాను ఓకే ఇక్కడ ఇంకా రెండు కోణాలు ఉన్నాయి రైట్ సార్ రెండు కోణాలు ఉన్నాయి మళ్ళీ ఇది కూడా హుజరాబాద్ చుట్టే ఇది కూడా హుజరాబాద్ చుట్టే హుజరాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్లో ఎవరైనా అసంతృప్తి పరులు ఉంటే లేకపోతే టీఆర్ఎస్ పార్టీని ఎదురిద్దామనేటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళందరికి కూడా మళ్ళొక సందేశం ఎదురిద్దామని అనుకుంటే ఈటల రాయందర్ని ఏ రకంగానైతే సతాయించున్నా అట్లా సతాయిస్తా ఓకే విధేయతగా ఉంటే కలెక్టర్ చూడు ఆయనను తీసుకొచ్చేసి నేను మినిస్టర్ని చేస్తూ ఉన్నా పాడి కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేస్తా ఉన్నా మీరు కూడా అదే మానసికమైనటువంటి ఆలోచనలో ఉండు బండ ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మినిస్టర్ని చేస్తున్నా మీరు కూడా నాకు వినేదితగా భవిష్యత్తులో ఉంటేనే ఇంకో వీళ్ళకు పట్టినటువంటి అవకాశాలు వీళ్ళకి దక్కేటువంటి అవకాశాలు మీకు దక్కుతాయి అనేది ఇంకొక ఇండైరెక్టు ఇంకొకసారి ఇంకోసారి ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ చెప్పేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ ఎత్తుగడ రైట్ ఈ రాజకీయ ఎత్తుగడలో అప్పుడప్పుడు అంటారు కే ఎవరు దొరుకున్నటువంటి గుంతలో వాళ్ళే పడిపోతారని కేసీఆర్ కూడా ప్రయాణం అటే చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి ఈ ఎత్తుగడ్డలు నేర్పిస్తా ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక పనిని ప్రేమతోటి చేయాలి పగతోటి చేయొద్దు కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రేమతోటి చేస్తలేడు పగతోటి చేస్తా ఉన్నాడు ఈట రాజధాని మీద పగతోటి ఓకే ఓటమి మీద ఓటమి మీద కలిగినటువంటి పగతోటి చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు సార్ ఏంటంటే నిజంగా వెంకటరామరెడ్డి గారు మీరు అన్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి అయితే రెవెన్యూ సెక్రటరీగా సిఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తారు అంటే నిన్న మొన్నటి వరకు సిఎస్ సోమేష్ కుమార్ కింద పనిచేసిన వెంకట్రామరెడ్డి కే ఇప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే నిన్నదాకా బాస్గా ఉన్న సోమేష్ కుమార్కు రోజు బాస్గా వెంకటరామరెడ్డి మారిపోతున్నారు ఎట్లా పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది నిజంగా చాలా ఆసక్తికరంగా మారింది ఇక దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ వడ్ల రాజకీయం ఇంకా రగులుకునే ఉ రగులుతూనే ఉంటుంది రేపు పదకొండు గంటలకు ఉదయము ఇందిరా పార్క్లో ధర్నా చేస్తాము అని చెప్పి సీఎం కేసీఆర్ గారు చెప్పారు ఎట్లా చూడాలి సార్ ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రైతులు ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు కేంద్రం తప్పిదమే లేదు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే ఉంది అని చెప్పి రైతులు చెప్తున్నప్పటికీ కూడా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం మీద నెపం నెట్టే రాజకీయాలు నడిపిస్తూ ఉంది దీన్ని ఎట్లా చూడాలి మనం ఇప్పుడు హుజరాబాద్ ఓటమి తర్వాత రైతుల మీద పగబట్టిండు కేసీఆర్ రైతుల మీద ఎట్లా పగబట్టిండు అని అంటే రైతులందరినీ బీజేపీకి వ్యతిరేకంగా చేయించాలి కాబట్టి రైతులను రోడ్ల మీద ఈ వానకాలం పంట వాళ్ళ రోడ్ల మీద పెట్టి వాళ్ళు ఆగం చేస్తే వాళ్ళు ఆగం చేస్తే వాళ్ళ మనసులలో బీజేపీ వ్యతిరేకత నాటాలనేటువంటి ఉద్దేశంతో ఇలా కొత్త పంచాయతీని తెర మీదకి తీసుకొచ్చాడు నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా కూడా రైట్ మీరు హైదరాబాద్లో ధర్నా చేస్తే ఢిల్లీలో సమస్య పరిష్కారం అయ్యేటువంటిది అవుతుందా ఓకే మన సూటి ప్రశ్న నీకు ఎవరికి చేరాలి ధర్నా తెలంగాణ ప్రజలకు కాదు కాదా తెలి తెలివాల్సింది కేసీఆర్ మా కోసం కొట్లాడుతున్నాడు అనేటువంటిది ఇప్పుడు కొట్లాడుతున్నది అనేటువంటిది తెలిసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు రైతులకు ఒరిగేటువంటి లాభం ఏముంది నిజంగానే నువ్వు చిత్తశుద్ధితోటి నువ్వు కేంద్రం మీద కొట్లాడుతున్నావు అని అనుకుందాం ఆ కొట్లాడేది ఎక్కడ కొట్లాడాలి ఢిల్లీలో కొట్లాడాలి ఢిల్లీలో కొట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రికి తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి తెలుస్తుంది లేకపోతే ఎఫ్సిఐ ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా తెలుస్తుంది మార్కెటింగ్ కమిటీ వాళ్ళకన్నా తెలుస్తుంది ఒక ముఖ్యమంత్రిగా ఈ ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు వ్యవసాయ శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడు అదేవిధంగా ఈ పౌర సరఫరాల శాఖ ఏదైతే మంత్రి ఉంటారో వాళ్ళైనా ఎవరంటే వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇస్తారు నీకు ఒక ముఖ్యమంత్రిగా అధికారం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చిర్రు నీకు అధికారం ఇచ్చిర్రు అంటే తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు ఎక్కడికంటే అక్కడికి పోయి మాట్లాడేటువంటి అధికారం నీకు ఇచ్చిర్రు వీళ్ళు ఎస్ అధికారం ఇచ్చినప్పుడు నువ్వు పోయి నీ అధికారాన్ని ఉపయోగించుకొని నువ్వు అన్నట్టు ఏదైతే రేపు పొద్దుగాల ధర్నా చౌక్ దగ్గర కూర్చుండి ఎంతమందిని కూర్చుండి పెడుతున్నావు అంతమందిని తీసుకొని రేపు ప్రధానమంత్రి దగ్గరికి పోయే అవకాశం ఉన్నది ఆయన అపాయింట్మెంట్ అడిగినా నీకు ఇస్తాడు ఓకే ప్రధానమంత్రి దగ్గరకు పోయి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం మీ ఎమ్మెల్యేలను ఎంపీలను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎంతమందిని తీసుకుపోవాలనుకుంటూ అంతమంది నువ్వు ప్రధానమంత్రి దగ్గర తీసుకొని పోయి నీ సమస్య వివరించు తెలంగాణ ప్రజలు ఆ సమస్యని వివరించడానికి అధికారం ఇచ్చిండ్రు అక్కడ వివరిస్తే సమస్య పరిష్కారం అవుతుందా పరిష్కారం కాదా అనేది అప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా ఇలా నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరకు పోతావా సివిల్ సప్లై మంత్రి దగ్గరకు పోతావా ఆ పొయ్యేటువంటి అవకాశం అయితే నీకు తెలంగాణ ప్రజలు ఇచ్చిరు కదా అధికారం ఇచ్చిరు కదా ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడే రైతులకు ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడే ఈ కష్టాలు పరిష్కరించేటందుకు తందుకు నువ్వైతేనే ఉత్తముడివి నువ్వైతేనే సరైనటువంటి మనిషి అనేటువంటి విషయంలో నీకు ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు మరి నువ్వేం చేయాలి తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రైతులు రోడ్ల మీద కుప్పలు పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు ఒక వైపు వర్షాలు వస్తున్నాయి ఒడ్లు కొట్టుకుపోతూ ఉన్నాయి తీవ్ర ఆవేదనలు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో నువ్వు ప్రధానమంత్రి దగ్గర ఈ బాధంతా చెప్పాలి అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై వాళ్ళకు ఈ బాధంతా చెప్పాలి అవును చెప్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా నువ్వు హైదరాబాద్లో ధర్నా చేస్తే ఎవరికి తెలుస్తుంది నువ్వు ఇక్కడ బీజేపీని పొట్టు పొట్టు తిడతావు అందరిని వేసుకుంటావు ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ అందరూ అన్ని టీవీ ఛానళ్ళు నీయే చూపిస్తాయి ఇదంతా కూడా పబ్లిక్లోకి పోతుంది అవును ఇదంతా పబ్లిక్ వినడం వల్ల రోడ్ల మీద ఉన్నటువంటి రైతులకు భరోసా అయ్యేది మంత్రి ముఖ్యమంత్రిగా ఎదుటి పార్టీని తిట్టేసి రైతుల కడుపు నింపుతావా లేకపోతే రైతుల సమస్యకు పరిష్కారం చూపిస్తావా ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలి ధర్నా ఇక్కడ చేస్తే మంది వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా నువ్వు కొట్లాడే నీ లోపల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేసినా కూడా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది మీడియా ఉండే అన్ని టీవీ ఛానల్ ఇవాళ ప్రగతి భవన్కి వచ్చే ఎట్లయితే కెమెరాలు పెడతాయో ఢిల్లీలో కూడా అట్లే కెమెరాలు పెడతావు ఢిల్లీలో ఇంకా నేషనల్ మీడియా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి పోయి స్వయాన ధర్నాలో కూర్చుంటే ఇప్పటివరకు ఎవరు కూర్చోలే అవును ఒక ముఖ్యమంత్రి పోయి జంతర్ మంతర్ దగ్గర స్వయాన ధర్నాలో కూర్చుంటే మొత్తం ఇలా నేషనల్ ఇష్యూ అవుతుంది ప్రపంచానికి తెలుస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావా కేంద్రం తప్పు తప్పు చేస్తున్నావా ఇక్కడ ఫక్తు రాజకీయం చేస్తా ఉన్నాడు ఫక్తు రాజకీయం చేయడం కోసం మాత్రమే రేపు ధర్నా పెట్టాడు ప్రజల మీద కక్ష కట్టిండు ప్రజల మీద కక్ష కట్టింది హుజరాబాద్ ఓటమి తెలంగాణ రైతులకు సాగుకొచ్చి రైట్ సార్ అయితే హుజరాబాద్ ఓటమి తెలంగాణ రైతులకు సాగుకొచ్చింది రైట్ అయితే ఈ కేంద్రము ఎఫ్సీఐ కానీ కేంద్రం కానీ కావాలని తెలంగాణ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది పంజాబ్లో ఒడ్లు కొన్నప్పుడు తెలంగాణలో ఒడ్లు కొంటే కేంద్రానికి వచ్చి నష్టమేంది అంటే తెలంగాణ రైతులకు నష్టం చేసేందుకే కేంద్రం ఇక్కడ ఒడ్లు అన్న ఒక ప్రధాన వాదనను కేసీఆర్ గారు పదే పదే వినిపిస్తా ఉన్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలకు ఎప్పుడు నిజం చెప్పిండు ఏది నిజం చెప్పిండు కేసీఆర్ తెలంగాణ ప్రజలారా ఒకసారి రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి పంజాబ్ల యాసంగి పంట వరి పెట్టరు తెలంగాణలో యాసంగి పంట పెట్టుకుంటాం ఓకే పంజాబ్లో యాసంగి పంట అంతా గోధుమ పెట్టుకుంటారు వాళ్ళు డిసెంబర్ నెలలో మొత్తం కూడా నీకు పంజాబ్ రాష్ట్రం అంతా కూడా గోధుమనే పెడుతుంది గోధుమనే పెడుతుంది గోధుమ పెడితే ఆ చలికాలంలో గోధుమ మంచిగా వస్తుంది డిసెంబర్ చలికాలం అవును చలికాలంలో గోధుమ పెడితే వాళ్ళకి చలి దాదాపు ఏప్రిల్ వరకు ఉంటుంది ఏప్రిల్ వరకు ఉంటుంది చలి చలికి గోధుమ పంట మంచిగా వస్తుంది ఇక్కడ మన రైతులకు కూడా తెలుసు చలికి వరికంటే బాగా వస్తుంది గోధుమ కాబట్టి అక్కడ అందరు కూడా గోధుమకే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే గోధుమకైనా గది రేటు ఉన్నది వడ్లకైనా గది రేటు ఉన్నది కానీ వడ్లకంటే గోధుమలకు డిమాండ్ ఎక్కువ ఉన్నది ఓకే ముఖ్యమంత్రి గారు బదనాం చేయడంలో విషయాన్ని పక్కదోరి పట్టించడంలో ఈ ఒక్క ఉదాహరణ చాలు పంజాబ్లో ఎట్లా కొంటారు ఇక్కడ ఎట్లా కొనరు అరే నువ్వు ఎంత తప్పుదారి పట్టిస్తున్నావు ఓకే పంజాబ్లో యాసంగిలో వేసేది గోధుమ పంట గోధుమ పంట వరి పంట కాదు ఓకే అంటే ఇక్కడనే నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు అని అర్థం చేసుకోవచ్చు రైట్ యాసంగి పంట అనేటువంటిది పంజాబ్ లో గోధుమ పంటనే కాదు వరి కాదు గోధుమ పంటకు వరి పంటకు తేడా చెప్పాలి కదా ఈ ముఖ్యమంత్రి అవును ఎంత ఏమంటారు చూడు ఎంత చూతే రైట్ రైట్ ఇంత చూతే బనాయించాడు అంటే తెలంగాణ సమాజాన్ని అంత చూతే బనాయించు ఇది వాస్తవం మేధావులారా ఇది కూడా అందరు కూడా ఆలోచన చేయాలి ఇలా పక్కన ఉన్న గఢ్ ఉన్నది అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా ఓకే అక్కడ కూడా రేపు పొద్దున బీజేపీ అధికారంలో చాలా రోజులు అధికారంలో ఉంది అక్కడ కూడా వాళ్ళకు కూడా చెప్పింది ఛత్తీస్గఢ్ లో కూడా మనకు మనతో పాటు పోటీ పడే రైస్ పడతాయి వడ్లు పడతాయి ఛత్తీస్గఢ్ లో కూడా బాగా వడ్లు పడతాయి అక్కడ కూడా రైస్ అడుగుతున్నారు వాళ్ళు అక్కడ కూడా రైస్ వేయమని చెప్పారు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఒకసారి ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వడ్లు కొనదు వడ్లు కొనదు వడ్లకు మద్దతు ధర ప్రకటిస్తుంది ఓకే ప్రకటించినటువంటి మద్దతు ధరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేసినటువంటి వడ్లను కేంద్ర ప్రభుత్వము రాయిస్ అడిగితే రారైస్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వము ఉప్పుడు బియ్యం అడిగితే ఉప్పుడు బియ్యం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వము స్టీమ్ రైస్ అడిగితే స్టీమ్ రైస్ ఓకే ఏదైనా కూడా ఇవ్వాలి అయితే ఆ లెక్క ప్రకారము మొత్తం మొత్తము డబ్బులు అయిన మొత్తం ఖర్చు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అవును ఇన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో మేమే అసలు దేశములో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రము సేకరించని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరిస్తూ ఉన్నది చివరి గింజ వరకు కూడా సేకరిస్తూ ఉన్నదని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు అవును ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు మరి సేకరించినటువంటి ఓట్లు ఎక్కడికి పంపించినావు సేకరించినటువంటి వడ్లను నువ్వు మిల్లులకు పంపి అక్కడ మిల్లింగ్ చేయించి ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి అమ్మినావు ఆ పైసలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చేసినావు ఆ పైసలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చేసినావు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే నువ్వు రా రైస్ తీసుకొచ్చి మాకు ఇయ్యి నువ్వు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎంఎస్పి రేటు ఉందో ఆ ఎంఎస్పి రేటు రైతులకు ఇచ్చేసి నువ్వు ఎప్పుడు గతంలో ఏడు సంవత్సరాల కలి ఎట్లయితే నువ్వు వడ్లు కొన్నావో అట్లా వడ్లు కొని మాకు మాత్రము రా రైస్ పొడి బియ్యం పంపు రైస్ మిల్లర్లకు పంపిన తర్వాత రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పొడి బియ్యం పంపు అని చెప్తుంది పొడి మీ బియ్యం పంపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఏంటి ఓకే తెలంగాణ ప్రజలకు చెప్పాలి ముఖ్యమంత్రి ఒకవేళ నష్టం జరిగితే ఎంత నష్టం జరుగుతుంది ఓకే ఈ దీని మీద మాట్లాడక నువ్వు అనవసరంగా ఉప్పుడు బియ్యంగా కొంటలేదు ఉప్పుడు బియ్యంగా కొంటలేదు అంటే ఉప్పుడు బియ్యం ఈ రాష్ట్రంలో ఎంతమంది తింటురు ఓకే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ యాసంగిలో దాదాపు కోటి టన్నులు నీకు వడ్లు వస్తాయి కోటి టన్నుల వడ్లల్లో దాదాపు ఎనభై లక్షల టన్నుల వరకు నువ్వు ఉప్పుడు బియ్యం తీసినావు అనుకో నువ్వే చెప్పిన ఒక సందర్భంలో ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల టన్నుల వరకు బియ్యాన్ని ఈ తెలంగాణ ప్రజలు తింటారు ఒక సంవత్సరానికి అని చెప్పి ఈ యాసంగిలు వచ్చినాయన్ని ఉప్పుడు బియ్యం అయితే మరి ఈ ఉప్పుడు బియ్యం తెలంగాణలో తింటారా రైట్ ఈ రాష్ట్రంలో తిన్న ఈ రాష్ట్రంలో పండినటువంటి ఓడ్లు ఈ రాష్ట్రంలోనే తినకపోతే ఏ రాష్ట్రంలో తినాలి ముఖ్యమంత్రి గారు ఇది చెప్పాలి సమాధానం ఇది జాతి సంపద అవును రైతులు పండించేటువంటి సంపద మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అని అంటే కేంద్ర ప్రభుత్వము సొంత జేబులకెళ్ళి నరేంద్ర మోడీ సొంత జేబులకి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొనాడు ఈ దేశ సంపదలకెళ్ళి రైతులు ఏదైతే పండిస్తా ఉన్నారో ఆ డబ్బులు ఇచ్చేసి ఈ ఈ మొత్తం కూడా ఈ ధాన్యాన్నంతా దేశ సంపదగా మారుస్తున్నది దేశ సంపదగా మార్చేటువంటి ప్రక్రియలో నువ్వు అక్కర్రాని బియ్యం ఇస్తే ఎవరి ఎవరికి వాళ్ళు తిండి పెట్టాలి అవును సార్ ఈ సంపద అంతా వృధా అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రాజకీయం చేయకుండా సమస్య పరిష్కారం దిశగా కేసీఆర్ ప్రయత్నం చేయాలి రైట్ సార్ నిజంగా మీ అంచనాలు ఎంతమేర నిజమైతే చూడాలి కలెక్టర్ నిన్నటివరకు కలెక్టర్గా ఉన్న వెంకటరామిరెడ్డికి రెవెన్యూ శాఖ దక్కటం ఖాయము అని చెప్పి మీరు అంచనా వేస్తూ ఉన్నారు అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ కానీ లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నా చేస్తే రాజకీయంగా వాళ్ళ పలుకుబడి పెరుగుతుంది తప్పించి రైతులకు ఒరిగేదేమీ ఉండదు అని చెప్పి కూడా రాజ్ న్యూస్ చైర్మన్ నాయని నరతం రెడ్డి విశ్లేషించారు ఇది ఇవాళ వ్యూ కార్యక్రమము ఇదే సమయానికి రేపు మరోసారి వ్యూ కార్యక్రమం ఉంటుంది అప్పటివరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్